ओके ना। सर ओके सर। ఈ కరోనా లేకపోతే మనకి ప్రాబ్లం లేదు. కరోనా వల్ల ప్రాబ్లం అది ప్రెసిడెంట్ అయిపోయింది. అంటే 13వ తేదీ అర్లీ మార్నింగ్ వైకుంఠ ద్వార దర్శనాన్ని పునస్కరించుకొని ఈరోజు కోయిలాల్వార్ తిరుమంజనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. కోయిలాల్వార్ తిరుమంజనం అనేది దేవాలయను శుద్ధి చేసేటువంటి భాగంలో ఒక ప్రక్రియ. సనాతన నుంచి ఇది వస్తున్నటువంటి ఆచారం. సంవత్సరంలో 4 సార్లు కోయిలాల్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఒకటి ఉగాది సందర్భంగా, రెండోది ఆనివారి ఆస్థానం సందర్భంగా, మూడోది బ్రహ్మోత్సవాల సందర్భంగా, నాలుగవసారి వైకుంఠ ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ 4 సార్లు కోయిలాల్వార్ తిరుమంజనం చేయడం జరుగుతుంది. ఈ కోయిలాల్వార్ తిరుమంజనంలో మనం ఉపయోగించేటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఇది చాలా మూలికలతో తయారు చేస్తారు. ఇది మన పూర్వీకులు ఎంతో కష్టపడి పరిశోధించి ఈ మూలికలతో ఈ పేస్ట్ను తయారు చేశారు. ఈ పేస్ట్ మనం ఎప్పుడైతే మనం స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి గోడలకు దీన్ని మనం పూర్తిగా పూసేస్తామో ఆ ఆలయం అంతా శుద్ధి అయ్యి క్రిమికీటకాలు కానీ లేకపోతే ఏవి కానీ మళ్ళా కోయిలాల్వార్ తిరుమంజనం జరిగే వరకు కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ తిరుమంజనాన్ని ఈరోజు చక్కగా నిర్వహించడం జరిగింది. తిరుమంజనం అయిపోయిన వెంటనే స్వామివారి దర్శనం భక్తులకు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈరోజు 11వ తేదీ, రేపు భక్తులంతా కూడా వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకునేటువంటి భక్తులందరూ కూడా రేపు వస్తారు. అందువల్ల ఆల్రెడీ బోర్డు నిర్ణయం తీసుకుపోయింది ఈరోజు అకామిడేషను ఇవ్వటం కుదరదని. ఎందుకంటే ఈరోజు అకామిడేషన్ ఇస్తే రేపు వెకేట్ చేయకుండా రేపు వచ్చేటువంటి భక్తులకు చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో ఇది మేము గమనించి చాలా ఇబ్బంది పడడం జరిగింది. అందువల్ల భక్తులకు విజ్ఞప్తి, ఈరోజు దర్శనం టోకన్స్ పొందినటువంటి భక్తులు అందరూ కూడా దయచేసి తిరుమలలో తిరుమలలో వచ్చి దర్శనం చేసుకోండి. అకామిడేషన్ ఈరోజు లభించదు అని చెప్పేసి ముందరనే మేము అందరికీ విజ్ఞప్తి చేసి ఉన్నాం. ఈసారి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు దర్శనం మాత్రమే లభిస్తుంది, అకామిడేషను ఉండదు. ఎందుకంటే రేపటికి అకామిడేషన్ మేము ఒకటి దాన్ని క్లీన్ చేసేసుకొని తర్వాత మేకప్ చేసి రూమ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. రెండోది ఈరోజు దర్శనం, ఈరోజు అకామిడేషన్ ఇస్తే
చాలా మంది రేపు వెకేట్ చేసేటువంటి పరిస్థితిలో ఉండరు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ రోజు అకామడేషన్ ఉండదని చెప్పేసి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఓం నమో వెంకటేశాయ అంటే ఓన్లీ 200 మంది దాకా మహిళలు మన ఎంప్లాయీస్ ని సెలెక్ట్ చేశాము వాళ్ళు మాత్రమే స్వర్ణరథాన్ని ఈ నాలుగు మాడ వీధుల్లో తీసుకెళ్తారు కాబట్టి అది యథావిధంగా జరుగుతుంది।